नमस्ते याक न्यूज को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस నగరంలో ఘనంగా జరిగిన 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వాడవాడల రెపరెపలాడిన మువ్వన్నెల జెండా కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా సాగిన జిల్లా స్థాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ పతాకావిష్కరణ చేసిన మంత్రి ముత్తంశెట్టి జిల్లాలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి 23814కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య 162కు పెరిగిన మరణాలు దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఘన నివాళి తూర్పు నావికాదళ అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విశాఖ రేంజ్ పరిధిలో ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు భద్రతా దళాల నుండి గౌరవ వందనం స్వీకరించిన డిఐజీ రంగారావు ఎస్పీ కృష్ణారావు ఇక వార్తల వివరాలు చూద్దాం జిల్లా స్థాయి 15 ఆగస్టు వేడుకలు పోలీస్ బ్యారక్స్ పరేడ్ మైదానంలో నిరాడంబరంగా జరిగాయి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జిల్లా మంత్రి హోదాలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు స్ఫూర్తిదాయక సందేశం అందించారు పోలీస్ బ్యారక్స్ పరేడ్ మైదానంలో జిల్లా స్థాయి 74వ 15 ఆగస్టు వేడుకలు కోవిడ్ నేపథ్యంలో నిరాడంబరంగా జరిగాయి గంటకు పైగా సాగిన ఈ వేడుకల్లో జిల్లా ప్రగతిని తెలిపే శకటాల ప్రదర్శన పరిమిత స్థాయిలో పురస్కారాల ప్రదానం వంటి అంశాలు మాత్రమే చోటు చేసుకున్నాయి పిల్లల ప్రతిభా పాటవాలను చాటే సృజనను వెలికితీసే సాంస్కృతిక ప్రదర్శనలకు అవకాశం లేకుండా పోయింది జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు ప్రముఖులను పలకరించారు రాష్ట మున్సిపల్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రాష్ట అధికార భాషా సంఘం అధ్యకులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కలెక్టర్ వినయ్ చంద్ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా వివిధ శాఖల అధికారులు జిల్లా ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుకలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు తెల్లదొరల పాలన నుండి దేశానికి విముక్తి కలిగించిన మహానుభావుల త్యాగాలను గుర్తుచేశారు జగన్ సర్కార్ అభివృద్ది సంక్షేమం రెండు కళ్లుగా పాలనను అందిస్తుందన్నారు అన్ని వర్గాల సామాజిక ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల గురించి సవివరంగా తెలియజేశారు జిల్లా అభివృద్ది కరోనా నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు విదేశీ పరిపాలన నుంచి విముక్తి చెందుటకు పోరాటం సాగించడం వలన దేశానికి 147 ఆగస్టు 17న స్వతంత్రం సిద్ధించింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి మౌలిక వసతుల కల్పన ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తూ సమాజంలో అన్ని వర్గాలకు సామాజిక ఆర్థిక స్వావలంబన కల్పనకు కట్టుబడుతూ ప్రతిష్టాత్మకంగా నవరత్నాల పథకం అమలు చేసింది దీనిలో భాగంగా మన జిల్లాలో 9 సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్నాం మన వైఎస్ఆర్ రైతు భరోసా రైతులకు వ్యవసాయ పెట్టుబడి సహాయం అందించడం ముఖ్య ఉద్దేశం ఈ పథకం కింద మన జిల్లాలో 2021 సంవత్సరం ద్వారా సుమారు 3,50,000 మంది రైతులకు మొదటి విడగా 194 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేస్తుంది మరి పేద కుటుంబాలు విద్యార్థులు ఆర్థిక బలం వల్ల ఉన్నత విద్య గౌరవ కాపాడుతున్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రులు మరియు జగన్ విద్యాదీవన పథకం ద్వారా మరి 130 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దివ్యాంగులు కాపు మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన డిగ్రీ ఆ పైస్థాయి కోర్సులను చదువుతున్న విద్యార్థులందరికీ గత ప్రభుత్వ కాలంలోని బకాయిలు 150 కోట్ల రూపాయలు మరి ఈ విద్యా సంవత్సరానికి 130 మంది విద్యార్థులకు 168 కోట్ల కలిసి మొత్తం 324 రూపాయలు చెల్లించడం జిల్లాలో అన్ని బెడ్ షాపులను పూర్తిగా నిర్బంధించడం 2017-2018 సంవత్సరం నుంచి జిల్లాలో ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్న 400 మద్యం దుకాణాలని 33% తగ్గించి 270 మద్యం దుకాణాల కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ పరిధిలో తీసుకురావడం ఏడాది సెప్టెంబర్ నుండి లోకల్ రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది
జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేసులతో పాటు మరణాల సంఖ్య పెరుగుతోంది. పాజిటివ్ కేసుల నమోదులో పట్టు విడుపులు ప్రదర్శిస్తున్న మరణాల పెంపులో రాజీ పడడం లేదు. దీంతో జిల్లావాసులు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలో 885 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,814 చేరింది. చికిత్స పొందుతూ మరో 6 మృతి చెందారు. దీంతో కోవిడ్ మృతుల సంఖ్య 162 పెరిగింది. జిల్లాపై కరోనా కనికరించడం లేదు. ఉధృతిని కొనసాగిస్తూ పట్టు బిగిస్తోంది. కేసుల నమోదులో కాస్త కనికరించినట్లు కనిపించినా మరణాల నమోదులో కాఠిన్యాన్ని ప్రదర్శిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 885 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,814 చేరాయి. చికిత్స పొందుతూ 6 మృతి చెందారు. మృతుల సంఖ్య 162 చేరుకుంది. కేసులతో పాటు మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో భయం రెట్టింపైంది. 5,432 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 18,220 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రజలు తగు జాగ్రత్తలు పాటించినడే వైరస్ జోరుకు అడ్డుకట్టపడుతుంది. తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు బీచ్ రోడ్లో విక్టరీ ఎట్ సీ స్థూపం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈస్టర్న్ నేవల్ కమాండ్ చీఫ్ అతుల్ కుమార్ జైన్ సైనిక వందనం స్వీకరించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల చిహ్నం వద్ద సెల్యూట్ చేసి ఘనంగా నివాళులర్పించారు. విశాఖపట్నం పోలీస్ డీఐజీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఐజీ ఎల్కే వీరంగారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా ఎస్పీ కృష్ణారావుతో కలిసి భద్రతా బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలం నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేలా చేసిందన్నారు. సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ ఆధ్వర్యాన 74వ 15 ఆగస్టు వేడుకలు విశాఖ రైల్వే స్టేషన్లో నిరాడంబరంగా జరిగాయి. డిఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ మువ్వనల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా కారణంగా వాల్తేర్ డివిజన్కు జరిగిన నష్టాన్ని వివరిస్తూనే ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఉద్యోగులు సిబ్బంది మరింత పట్టుదలతో విధులు నిర్వర్తించి సంస్థ పురోభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు. వేడుకల్లో తూర్పు కోస్తా రైల్వే వివిధ విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. First of all, let me pay my sincere tribute to the warriors of the worldwide pandemic COVID-19, the doctor, nursing staff, paramedical team, railway protection force, NGOs and the voluntary organizations which have played a vital role in fighting against this unknown enemy. I also pay my tribute to the freedom fighters who contributed in the freedom struggle for and which has made possible for us to see this 74th Independence Day on behalf of Walter Division East Coast Railway. I would like to congratulate all the members of Railway Fraternity and their family on this occasion. During last financial year 2019-20, we have achieved many milestones. We have also achieved best ever goods earning of ₹8,166 crores, which is almost 12% increase over the previous year, and also the passenger earnings.
నగర వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా వైసీపీ ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ నగరాధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలకు స్వేచ్ఛావాయువులు అందించిన మహనీయుల త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ, మళ్ళ విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 100 సంవత్సరాల పైన విదేశీ పాలనలో మగ్గి మరి మన పూర్వీకులు ధన మాన ప్రాణాలను సైతం త్యజించి మనందరికీ కూడా ఈ స్వతంత్రాన్ని ఆర్జించి పెట్టారు. వారు చేసిన త్యాగాల ఫలితమే ఈ రోజున మనందరం కూడా అశేత హిమాచలం ఈ స్వతంత్ర ఫలాలని మనందరం కూడా అనుభవిస్తున్నాం. ఈ 130 కోట్ల మంది మరి జనాభా మానవాళ్ళందరూ కూడా మనందరం కూడా భారతీయులు. చాలా ప్రాంతాలకి మతాలకి కులాలకి చాలా పండుగలు ఉంటాయి, కానీ ఈ 130 కోట్ల మంది కలిసి చేసుకునే పండగ ఈ ఆగస్టు 15 పండగ. ఆ మహనీయుల యొక్క త్యాగాల్ని గుర్తు చేసుకుని వారు చూపించినటువంటి బాటలో మనందరం కూడా ధర్మ మార్గాన్ని అనుసరించి మరి వారు ఏవైతే ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నత విలువలు మనకు నేర్పించారో ఆ బాటలో మనందరం నడిచినప్పుడే మరి వారి ఘనమైన నివాళులని తెలియజేసుకుంటూ మీ అందరికీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరికీ కూడా ఈ 74వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి అభినందనలు. నా తరఫున మన అన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున తెలియజేసుకుంటూ మరి వారి నాయకత్వంలో ఆనాడు మహాత్మా గాంధీ కలలుగనటువంటి గ్రామ స్వరాజ్యం రావాలని ఆయన కోరుకున్నారు. మరి ఆయన కలల్ని సాకారం చేసే విధంగా దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా మరి మన రాష్ట్రంలో ఈ సచివాలయ వ్యవస్థని వాలంటీర్స్ వ్యవస్థని తీసుకొచ్చి వారి ద్వారా ఒక 4 లక్షల మందిని ఉద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వారి ద్వారా మరి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేసుకుంటూ అలాగే నగర కాంగ్రెస్ కార్యాలయంలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఏఐసీసీ కార్యదర్శి రుద్రరాజు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఎగురవేశారు. ఎందరో ప్రాణత్యాగం చేసి దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలం మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లూథర్ తదితరులు పాల్గొన్నారు. డెబ్బై 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు విశాఖపట్నం నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ దేశానికి స్వాతంత్ర సముపార్జన కోసం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పోరాటం మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో ప్రప్రథమ ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మౌలానా అబుల్ కలాం ఆజాద్, సర్దార్ పటేల్ లాంటి ఎందరో హేమహేమీలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ జన్మస్థానంగా వాళ్ళ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ దేశానికి స్వాతంత్ర సముపార్జన కోసం పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ప్రజలందరికీ స్వాతంత్రాన్ని ప్రసాదించడంతో పాటు ఆర్థిక స్వావలంబనం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు వీరందరి మధ్య ఒక సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి వారందరి యొక్క ఆర్థిక ప్రగతికి తోడ్పడడం కోసం ప్రధానంగా పేద ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభివృద్ధి సంక్షేమం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగర పార్టీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్ ఆఫీస్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో లొడగల కృష్ణ, సనపల పాండురంగారావు, దొడ్డి రామనందు, అక్కిరెడ్డి జగదీష్, పుచ్చా విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. డెబ్బై 74వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తా ఉన్నాము. రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా విశాఖపట్నం ప్రజానికనందరికీ కూడా. ద మోస్ట్ పాట్రియాటిక్ పార్టీ ఏదైనా సరే భారతదేశంలో ఉందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పాలి. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన దగ్గర నుండి కూడా దేశభక్తి
పై నర నరాల్లో కూడా కార్యకర్తలకి ఇమిడి చేసి మొదట దేశం తర్వాత మనకి ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని ముందు నుండి కూడా నూరిపేసినటువంటి నాయకులు మేము అందరూ కూడా కార్యకర్తలు మేము అందరూ కూడా ఆఫ్టర్ 74 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆత్మనిర్భర్ భారత్ అంటే ఇట్ ఇస్ నాట్ సెల్ఫ్ కంటైన్మెంట్ ఇట్ ఈస్ సెల్ఫ్ సస్టైనింగ్ అండ్ సెల్ఫ్ జనరేటింగ్ ఈ రెండు సస్టైన్ చేసుకోవాలి జనరేట్ చేసుకోవాలి మనం మనమే అల్లిపురం సిపిఐ కార్యాలయంలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు నగర కార్యదర్శి పైడి రాజు జెండా ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల జీవితాల్లో ఇప్పటికీ నిజమైన స్వాతంత్రం రాలేదన్నారు ఈ కార్యక్రమంలో కార్మికులు సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు డెబ్బై నాలుగవ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ సిపిఐ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారతదేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాజ్యాంగ మౌలిక సూత్రాలన్నీ నాశనం చేయడానికి చూస్తుంది ఈ దేశాన్ని హిందూ దేశంగా స్థాపించడానికి సర్వశక్తులు ఒడ్డి కుతంత్రాలు పన్నుతుంది ఈ నేపథ్యంలో భారతదేశ మౌలిక సూత్రాలన్నీ కాపాడాలని ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ కరోనా మహమ్మారిని ఎలాగా ఎదుర్కోవాలని సిద్ధశుద్ధి లోపించడం ఇంకొక పక్క భారతదేశ ప్రజలందరినీ గాలికి వదిలేసి సర్వనాశనం చేస్తున్నారు ఈ నేపథ్యంలో భారతదేశ ప్రజలందరూ ఎవరికి వారే జాగ్రత్తలు పాటించి ఈ కరోనా మహమ్మారి నుండి రక్షించుకోవాలని భారతదేశ ప్రజలందరికీ సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తూ మరొకసారి భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కేకే రాజు జెండా ఎగురవేసి గౌరవ వందనం చేశారు ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగబలంతోనే స్వాతంత్రం సిద్ధించిందన్నారు కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో చొక్కాకుల వెంకట్రావు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ చొక్కాకుల వెంకట్రావు గారికి అదేవిధంగా సీనియర్ నాయకులకి మాజీ కార్పొరేటర్లకి కార్పొరేటర్ అభ్యర్థులకి వార్డు అధ్యక్షులకి అనుబంధ సంఘాల అధ్యక్షులకి మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం భారతదేశంలో స్వేచ్ఛావాయులు పీల్చుతూ స్వాతంత్ర భావాలతో జీవించుకుంటున్నామంటే దీని వెనుక ఎన్నో వేల ప్రాణత్యాగాలు కొన్ని వందల సంవత్సరాల పాటు త్యాగజనుల పోరాట ఫలితంగా ఈరోజు మన భారతదేశంలో ఈ స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం 74 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో మన భారతదేశంలో సొంత నిర్ణయాలతో మన రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుని మనం స్వేచ్ఛగా జీవించడం కోసం మనల్ని మనం అభివృద్ధి చేసుకోవడం కోసం ఆ రోజు అందరూ పెద్దలు మనకి ఒక నిర్దిష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించి స్వాతంత్ర భారతదేశంలో ఈ రాజ్యాంగానికి అనుకూలంగా అందరూ కూడా స్వాతంత్ర భావాలతో జీవించాలని మనకి పొందుపరచడం జరిగింది దానికి అనుగుణంగా ఈ 74 సంవత్సరాల కాలంలోనే కూడా ఎంతోమంది ఎన్నో రకాలుగా మన జాతి అభ్యున్నతి కోసం సమసమాజ స్థాపన కోసం నవసమాజ స్థాపన కోసం ఎనలేని కృషి చేయడం జరిగింది ముఖ్యంగా ఈనాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఈ 74 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో మన రాష్ట్రాన్ని ఏ విధంగా విభజించారు రాష్ట్రం విభజించిన తర్వాత మనం ఎలాంటి పరిస్థితులను చూసాం ఎలాంటి పరిణామాలు చూసాం అనేది మనందరికీ తెలుసు విశాఖ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో సీతమ్మధార నార్ల వెంకటేశ్వరరావు భవన్లో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు బీజేపీ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు జెండా ఎగురవేసి గౌరవ వందనం చేశారు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేఎఫ్ కార్యవర్గ సభ్యులు దుర్గారావు పట్నాయక్ దాడి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు సోదరులందరికీ కూడా 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం
ప్రతి ఏట కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజు కూడా నార్ల వెంకటేశ్వర భవన్ విజయ వినాయక వేదికలో అత్యంత ఘనంగా నిర్వహించాం మరి కార్యక్రమంలో విజయఫ్ ప్రధాన కార్యదర్శి దుర్గారావు గారు ఉపాధ్యక్షులు నాగరాజ్ పట్నాయక్ గారు జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్ గారు కార్యవర్గ సభ్యులు ఈశ్వరరావు గారు డేవిడ్ గారు వరలక్ష్మి గారు నానాజీ గారు ఇలా అందరూ కూడా హాజరయ్యారు ఎంతో మంది మహాత్ముల వారు చేసిన త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్రం సిద్ధించింది మరి అందులో భాగంగానే మనం కూడా వారి స్మృతులను నెమరు వేసుకుంటూ కూడా ప్రతి ఏటా కూడా ఆగస్టు 15వ తేదీన ఘనంగా స్వాతంత్రోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాం మరి ఏడాది కరోనా వైరస్ నేపథ్యంలో కూడా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం మరి అదేవిధంగా వైజాగ్ జనశ్వరం కూడా ప్రతి ఏటా కూడా సభ్యుల సంక్షేమానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తుంది మరి ఈ స్వాతంత్ర ఫలాలు అందరూ కూడా అందుకొని మరి సమాజ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులు మరింత పురోగతి సాధించి మరి ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం వైసీపీ నాయకుడు చక్కాకుల వెంకట్రావు ఆధ్వర్యంలో 14వ వార్డు నరసింహనగర్లో తన కార్యాలయం వద్ద జెండా పండుగ చేసుకుని మిఠాయిలు తినిపించుకున్నారు జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ప్రజల జీవన విధానంలో మార్పులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ముందుగా అందరికీ 74వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు భారతదేశంలో సుమారు 130 కోట్ల జనాభా ఇంత స్వేచ్ఛని అనుభవిస్తున్నారా ఉంటే దానికి కారణం ఆ రోజు ఎంతో మంది మహానుభావులు మరణం చెంది మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి అమరవీరులు ఎంతో మందిని మనం ఈరోజు స్మరించక తప్పదు వారు చేసినటువంటి త్యాగ ఫలమే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఉండడానికి కారణం అని చెప్పేసి నేను భావిస్తూ ప్రీతమ ముఖ్యమంత్రి వైరులు మన జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే ఒక బెస్ట్ సీఎంగా 3వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఈ మధ్యన చూసాం ఫస్ట్ స్థానానికి రావక తప్పదు ఎందుకంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలే ఆయన చేసినటువంటి ఏదైతే స్కీముల వలన ఈరోజు చాలా మంది బడుగు బలహీన అనగారిన వర్గాలు ఈరోజు మరి ఎంతో సంతోషంగా ఉన్నారు నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన మరొకసారి 74వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పుచ్చ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డాబా గార్డెన్స్ కూడలలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు కావస్తున్నా దళితులపై దాడులు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్సీసీఎల్ కార్యకర్తలు పాల్గొన్నారు డెబ్బై 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా ఈరోజు 74 సంవత్సరాలు కావస్తా ఉంది అయినప్పటికీ కూడా స్వేచ్ఛా జీవితం లేకుండా ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కూడా దళిత గిరిజనుల మీద చేస్తున్నటువంటి దాడులు ఈరోజు దేశభక్తి చాటుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆగస్టు 15 రోజు మాత్రమే దేశభక్తి చాటుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దేశంలో దేశభక్తి అంటే ఈరోజు ఆ రోజు పోరాట యూదులు ఎవరైతే ఉన్నారో స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఒక స్వేచ్ఛా జీవితం కావాలన్నటువంటి ఆలోచన విధానంతో ఈరోజు ఈ స్వాతంత్రం మనకు రావడం జరిగింది కానీ దళిత గిరిజనుల పట్ల ఏ విధమైనటువంటి కుల వివక్షత జరుగుతూ ఉందో దళితుల గిరిజనుల పట్ల ఏ విధమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి దేశంలో రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గరికి వచ్చి ఈరోజు ఆయనకు మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఆయన మరి మాకు లేకపోయినప్పటికీ కూడా ఆయన విగ్రహం దగ్గర మేము మొరపెట్టుకొని ఈరోజు మా మీద జరుగుతున్నటువంటి దాడులు ఈరోజు దేశంలో ఈరోజు బీజేపీ కానీ వైసీపీ ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దళిత గిరిజనుల మీద ఏ విధమైనటువంటి దాడులు సంఘటనలు జరుగుతూ ఉన్నాయో ఈరోజు రాష్ట్రంలో దేశంలో అన్నీ కూడా కనిపిస్తూ ఉంది నగర పరిధి 26 వార్డులో వైసీపీ వార్డు యువజన విభాగం అధ్యక్షుడు సునీల్ ఆధ్వర్యంలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పీలా వెంకటలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు
74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 26వ వార్డులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 26వ వార్డు అక్కైపాలెం ఎం సునీల్ కుమార్ మన యువజన నాయకుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోజు స్వాతంత్ర సాధించినటువంటి ఎంతో మంది త్యాగధనుల ఫలమే ఈ రోజు మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం అంటే ఈ రోజు ఎంతో మంది నాయకులు వాళ్ళ ప్రాణాలు సైతం అర్పించినటువంటి గొప్ప దినం ఇది. అందుకనే అనేక మంది మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే భారతదేశం అనేపాటికి ఒక గౌరవంతో కూడుకున్నటువంటి ఒక దేశంగా అందరూ భావిస్తారు. ఏ రోజైతే ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరుగుతుందో ఆ రోజే నిజమైన స్వాతంత్రం వస్తుందని చెప్పి గాంధీ గారు చెప్పినటువంటి మాట ఈ 74 సంవత్సరాల తర్వాత ఈరోజు జగన్ గారి ప్రభుత్వంలో మేము చూస్తూ ఉన్నాం. ఒక దిశ యాక్ట్ కానీ అలాగే ఆడవాళ్ల కోసం అనేకమైనటువంటి అభివృద్ధి పథకాలు కానీ ఆయన రూపొందించడంలో ముందుకెళ్తూ ఉన్నారు. తప్పకుండా గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మా ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కరోనా కారణంగా అన్ని వ్యవస్థలతో పాటు విద్యా వ్యవస్థ కూడా డీలా పడింది. అయినప్పటికీ ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఏపీలో ప్రవేశ పరీక్షల తేదీలు ప్రకటించారు. దీంతో చదువుల తల్లి విశాఖ కొలువులో మరలా కోచింగ్ సెంటర్లు కళకళలాడనున్నాయి. గత 5 నెలలుగా కరోనా మహమ్మారి కారణంగా అన్ని వ్యవస్థలతో పాటు విద్యా వ్యవస్థ కూడా మూతపడింది. అయితే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పలు ఎంట్రన్స్ పరీక్షలకు తేదీలు ప్రకటించడంతో కోచింగ్ సెంటర్లు హాస్టళ్లకు పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు ఎంసెట్, సెప్టెంబర్ 14న ఈసెట్, సెప్టెంబర్ 10 11న ఐసెట్, ఏపీజీఈ సెట్ సెప్టెంబర్ 28 29 30 తేదీలలో జరగనున్నాయి. అక్టోబర్ 1 ఉదయం ఎడ్సెట్, అదే రోజు మధ్యాహ్నం లాసెట్ నిర్వహించ తలపెట్టారు. అక్టోబర్ 2 నుంచి 5 వరకు ఏపీఈసెట్ నిర్వహిస్తున్నట్లు ప్రకటన విడుదలైంది. అన్లాక్డౌన్ సిరీస్లో విద్యాసంస్థలు తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే విశాఖలో పలు కోచింగ్ సెంటర్లు కిటకిటలాడే అవకాశం ఉంది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా విశాఖ వచ్చి విద్యను అభ్యసిస్తూ ఉంటారు. సెప్టెంబర్ నాటికి పూర్తి స్థాయిలో కరోనా వ్యాక్సిన్ వాడుకలోకి వచ్చి ఎంట్రన్స్ పరీక్షల నిర్వహణ జరగాలని ఆశిద్దాం. నగరంలోని 43 వార్డులో వైసీపీ ఆధ్వర్యంలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ఉషశ్రీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పద్మశ్రీ హాస్పిటల్ అధినేత పద్మశ్రీ మరో అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉషశ్రీ పద్మశ్రీలు మాట్లాడారు. ఎందరో త్యాగధనుల ప్రాణత్యాగం చేసి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ 74th ఇండిపెండెన్స్ డే సందర్భంగా నేను మన యాక్ట్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. ఈ ఇయర్ మోస్ట్ ఇంపార్టెంట్ 2020లో మనకి కరోనా బారిన పడిన వాళ్ళందరికీ కూడా ప్లస్ మై హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ టు దెమ్. అండ్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇండిపెండెన్స్ డే కూడా ఐ హోప్ దట్ ఎవ్రీబడి ఆ సోషల్ డిస్టెన్సింగ్, శానిటైజేషన్ అండ్ మాస్క్తో పాటు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఆల్ ఆఫ్ యూ స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ముందుగా ప్రజలందరికీ 74వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇదైతే మనం ఇప్పుడు 43 వార్డులో జెండా ఆవిష్కరణ చేసామో, మనకి చీఫ్ గెస్ట్గా డాక్టర్ సుధా పద్మశ్రీ గారు వచ్చారు. ఆవిడ ఒక ప్రముఖ గైనకాలజిస్ట్. ఆవిడకి నా అభినందనలు. చాలా డిస్టర్బ్డ్గా ఉండింది ఈ కరోనా వల్ల. మనం చాలా పనులు ముందుకెళ్ళలేకపోయాము. అయినా సరే మనము ఒక స్ట్రాంగ్ విల్తో కేర్ఫుల్గా ఉంటూ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ జాగ్రత్తగా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంకా కరోనా పీక్ టైం ఇంకా సెప్టెంబర్ అక్టోబర్లో ఇంకా కొంచెం బాగా స్ప్రెడ్ అవుతుందని డాక్టర్స్ చెప్తున్నారు. సో ప్రజలందరూ ముందుగా సేఫ్టీ గైడ్ లైన్స్ ఫాలో అవుతూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. విషింగ్ యూ ఆల్ అ వెరీ గుడ్ సక్సెస్ ఇన్ ద ఫ్యూచర్.
నగరంలో 45 వార్డులో వైసీపీ ఆధ్వర్యంలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వార్డు పార్టీ కార్యాలయంలో వైసీపీ వార్డు అధ్యక్షుడు పైడిరాజు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ స్వాతంత్రాన్ని నగరంలో 35 వార్డులో వైసీపీ మాజీ యువజన నాయకుడు విల్లూరి భాస్కర్ రావు ఆధ్వర్యంలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విఎంఆర్డీఏ మాజీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ నెహ్రూల స్ఫూర్తితో సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారన్నారు. ఎందరో మహానుభావుల త్యాగఫలమే నేటి మన స్వాతంత్రమని కొనియాడారు. ఈ సందర్భంగా చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్థిక జరిగింది ఆర్థికంగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అందు గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన చూపించినటువంటి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు నిన్న కాకుండా 18,700 రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు వేయడం, అమ్మఒడి వేయడం, ఇలా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ లాక్డౌన్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా 1,000 రూపాయలు నెలకు 2 సార్లు రేషన్ ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి గారు అవగాహనకి మనం అందరం కూడా అభినందించాలి. ఆయనకి ఆయురారోగ్య ఆశీర్వాదం ఉండాలి. ఆయన కండగా మనం అందరం కూడా నిలబడాలని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో ఘనంగా జరిగిన 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా సాగిన జిల్లా స్థాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ పతాకావిష్కరణ చేసిన మంత్రి ముత్తంశెట్టి. జిల్లాలో కొనసాగుతున్న కరోనా ఉధృతి. 23,814 చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, 162 పెరిగిన మరణాలు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు ఘన నివాళి. తూర్పు నావికాదళ అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. విశాఖ రేంజ్ పరిధిలో ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. భద్రతా దళాల నుండి గౌరవ వందనం స్వీకరించిన డీఐజీ రంగారావు, ఎస్పీ కృష్ణారావు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.